తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన కోపాన్ని బాబు రోజు చూపిస్తున్నారని అన్నారు కేటీఆర్. చంద్రబాబు తిట్లే తమకు ఆశీర్వాదాలని తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందన్నారు. సనత్ నగర్లో విజయోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. చంద్రబాబు లోకేష్ కు ఇక తెలంగాణలో పని లేదని కేటీఆర్ విమర్శించారు. మోదీ టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలని కాపీ కొడుతున్నారని దేశానికి తెలంగాణ దిక్సూచి అన్నారు కేటీఆర్. నాయుడు పాపం కాలికి బల్బం కట్టుకొని తిరిగి ఇవాళ పాపం కోపమంతా కాకుతున్నాడు. రోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కూర్చొని రోజు తిరుగుతున్నాడు. కానీ మనకు ఆయన తిట్లు కూడా మనకు దీవెనలు అనుకుందాం, బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోదాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ చరిత్ర ఇక్కడ అయిపోయింది. ఇక మళ్ళా తెలంగాణలో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు వాళ్ళెవరు తిరిగారు, ఇక్కడ ఏం ఉండేది కూడా లేదు. వాళ్ళు అక్కడ ఎక్కువ అడుగు పొడుగు ఏమైనా మిగిలిపోతే ఇప్పటికే సీనియర్ వచ్చేసిండు. ఏమన్నా మిగిలిపోతే దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అనే మాట నేనో మీరో చెప్పడం కాదు, ప్రజలే విస్పష్టమైన తీర్పునిచ్చినారు. ఆ పార్టీ ఇక్కడ మాకు అవసరం లేదు, మీరు మీ పని మీరు చేసుకోండి అనే తీర్పును కూడా ప్రజలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలను మూడు రాష్ట్రాలు ఇప్పటికే కాపీ కొట్టినాయి. ఒరిస్సా, జార్ఖండ్, నిన్నగాక మొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా అక్కడ కృషక్ బంధు పేరుతో, కర్షక బంధు పేరుతో ఆమె కూడా ప్రారంభించింది. కొత్తగా వస్తున్న వార్తలు వింటా ఉంటే నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం కూడా రైతు బంధును కొద్దిగా అటు ఇటు పేరు మార్చి వాళ్ళ రంగురుద్ది వాళ్ళు కూడా అమలు చేసే ప్రయత్నంలో వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఎవరు అమలు చేసినా పర్వాలేదు, కానీ ఈ దేశంలోని రైతులకు, ఈ దేశంలోని కర్షకులందరికీ లాభం జరిగే కార్యక్రమానికి ఆలోచన మన నాయకుడు కేసీఆర్ గారు చేయడం అనేది మనందరికీ గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి 63 సీట్లు వచ్చినాయి, 34% ఓట్లు వచ్చినాయి 14 ఎన్నికల్లో. ఈసారి 88 సీట్లు అంటే 75% సీట్లు కట్టబెట్టి అఖండమైన మెజారిటీని ఇచ్చినారు. ఆనాడు 34% ఓట్లేస్తే మొన్న 47% అంటే 13% ఓటింగ్ కూడా పెంచి మన మీద బాధ్యతను కూడా పెంచినారు. ఎందుకంటే గెలవంగానే పొంగిపోకూడదు. 14 ఎన్నికల్లో మనకు ఓటు వెయ్యని 13% మంది ప్రజలు అదనంగా మనకు ఓట్లు వేసినారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎక్కువైతుంది, కొన్ని దగ్గర తక్కువైతుంది, ఎంత వచ్చిందన్నది కాదు, ఎంత పర్సెంటేజ్ ఓటు మనకు పోలైన ఓట్లలో ఎంత పర్సెంటేజ్ మనకు వచ్చిందన్నది లెక్క.